हाई स्टूडेंट्स एसआई टू टाइम टेबल वाज सिक्स्थ क्लास टेंथ क्लास वरकू टाइम टेबल इश्यू चेस्तुन्नानु फर्स्ट ऑफ ऑल सर की 22nd सर की मन की एग्जामिनेशन स्टार्ट होती एज 22nd नुंची ऑफिशियल 22nd नुंची 4th वरकू उंदनि चेप्पि चेप्तुन्नाडु असल प्रोसीजर एंटो मन क्लारिटी चुद्दाम ओकसारि फर्स्ट एज मॉर्निंग सेक्शन सर की 7th क्लास అనేది ఆఫ్టర్నూన్ ఉంటుంది మార్నింగ్ వచ్చరికి 8th క్లాస్ కి 9th క్లాస్ కి సెపరేట్ గా మార్నింగ్ అనేది ఉంటుంది మార్నింగ్ ఎవరీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ వచ్చరికి 6th 7th యాజ్ వెల్ 9th అని చెప్పేసి ఉంటుంది ఓన్లీ ఫిజిక్స్ మా ఫిజిక్స్ బయాలజీ రోజున మాత్రం కొంచెం ఆఫ్టర్నూన్ సెక్షన్ అనేది జరుగుతుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీషియల్ గా మనం ప్లాన్ చేసిన ప్రకారంగా యాజ్ వెల్ 22nd వచ్చరికి ఇంగ్లీష్ తెలుగు అనేది నా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అనేది ఉంటుంది నెక్స్ట్ 23rd వచ్చరికి సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది యాజ్ వెల్ 25th వచ్చరికి ఇంగ్లీష్ ఉంటుంది 26th వచ్చరికి మాత్రం మనకు మ్యాథ్స్ అనేది ఉంటుంది క్లియర్ గా అబ్జర్వ్ చేయండి 27th వచ్చరికి మాత్రం సైన్స్ అనేది మనకి ఓన్లీ ఫర్ ద జనరల్ సైన్స్ అని చెప్పేసి సెపరేట్ గా యాజ్ వెల్ 6th క్లాస్ ఆఫ్టర్నూన్ అనేది ఉంది నెక్స్ట్ ఆఫ్ యు 8th క్లాస్ కి యాజ్ వెల్ ఫిజిక్స్ అని చెప్పేసి సెపరేట్ గా ఫిజిక్స్ అని చెప్పేసి సెపరేట్ గా ఉంది నెక్స్ట్ ఆఫ్ యు ఫిజిక్స్ అండ్ 9th క్లాస్ కూడా ఫిజిక్స్ ఉంది కానీ 7th క్లాస్ మాత్రం ఆ రోజు లేదు నెక్స్ట్ 28th ని మాత్రం సెపరేట్ గా వచ్చేసరికి 7th క్లాస్ కి సెపరేట్ గా సైన్స్ ఉంది సపోర్ట్ ఆఫ్ యు 8th క్లాస్ కి బయాలజీ ఉంది అండ్ 9th క్లాస్ కి బయాలజీ ఉంది 29th ని మాత్రం సోషల్ వచ్చేసరికి అందరికీ ఉంది సోషల్ వచ్చేసరికి 29th న అయితే సోషల్ వచ్చేసరికి 29th న మనకి 6th క్లాస్ కి నా సోషల్ ఉంది 7th క్లాస్ కి మాత్రం 13 సోషల్ ఉంది యాజ్ ఎ 7th క్లాస్ వచ్చేసరికి 13 సోషల్ ఉంది 8th క్లాస్ వచ్చేసరికి సోషల్ 29th న ఉంది క్లియర్ గా అబ్జర్వ్ చేయండి యాజ్ ఎ టైం టేబుల్ అనేది కొంచెం గజిబిజిగా చెప్పడం జరిగింది క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఒకసారి 9th క్లాస్ వచ్చేసరికి పేపర్ 1 వచ్చేసరికి 9th క్లాస్ పేపర్ 1 వచ్చేసరికి మనకి క్లియర్ గా 29th ని ఇచ్చాడు పేపర్ 2 వచ్చేసరికి 13 ఇచ్చాడు పేపర్ 2 వచ్చేసరికి 13 ఇచ్చాడు ఓకే అంటే ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే పేపర్ 1 పేపర్ 2 కి ఇక్కడ 27th నుంచి మనకి 10th క్లాస్ ఎగ్జామ్ జరగడం వల్ల పేపర్ 1 పేపర్ 2 డే బై డే అనేది ఇవ్వడానికి జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి కాంపోజిట్ ఎవరైనా ఉంటే మాత్రం ఆ కాంపోజిట్ రోజున మాత్రం యాజ్ వెల్ సెకండ్ వచ్చేసరికి మండే సెకండ్ వచ్చేసరికి కాంపోజిట్ తెలుగు అనేది రన్ అవుతుంది కాంపోజిట్ తెలుగు అనేది సాంస్క్రిట్ అనేది సెపరేట్ గా రన్ అవుతుంది ఓకే మనకి ఆఫీషియల్ గా కంప్లీట్ అయింది మాత్రం మనకి క్యాజువల్ గా యాజ్ వెల్ జనరల్ గా కంప్లీట్ అయింది మాత్రం 30 తో కంప్లీట్ అయిపోతుంది కానీ ఆఫీషియల్ గా కాంపోజిట్ ఈ పర్పస్ ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా 4th వరకు రన్ అవుతుంది ఓకే ఓకేనమ్మా అయితే ఈ ప్రకారంగా ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి ఎగ్జామినేషన్ లో ఏమైనా మోడల్ పేపర్స్ కావతే మాత్రం నా ఛానల్ విజిట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మోడల్ పేపర్స్ అనేది నేను పెట్టడం జరుగుతుంది యాజ్ వెల్ గెస్సింగ్ పేపర్ కూడా పెట్టడం జరుగుతుంది ఒకసారి క్లియర్ గా మా ఛానల్లోకి వచ్చి సబ్స్క్రైబ్ కొట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది కీప్ వాచింగ్ ద మై ఛానల్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్ థ్యాంక్ యూ